హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ శిల్ప. ఈరోజు వచ్చేసి ఆనియన్ సమోసా చేస్తున్నాను. ఆనియన్ సమోసా రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా చూపించాలండి, లోపల ఎలా ఉడికిందో. ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఇక కర్రీ కూడా ఎంత బాగుంది చూసారా అండి. లో ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి మంచిగా ఉడికిందనమాట. ఇది కనుక పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేస్తే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. నేను సమోసా చేస్తున్నానండి. ముందుగా మనం మైదా పిండి తీసుకున్నాము. దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కాగబెట్టిన ఆయిల్ అన్నమాట. ఈ ఆయిల్ని దీంట్లో పోసేస్తున్నానండి. వీటిని మొత్తం పైనుంచి కిందికి కలపాలన్నమాట. ఈ ఆయిల్ని మొత్తం కలపాలన్నమాట. మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా మొత్తం కలపాలన్నమాట. కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. చూసారండి, ఈ విధంగా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. దీనిపైన ఒక కర్చీఫ్ వేసేసి ఒక 30 నిమిషాలు మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట. సమోసాకు కావాల్సిన కర్రీ రెడీ చేసుకుంటున్నామండి. నేనైతే 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఇది ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. చూసారా అండి, జీలకర్ర ఫ్రై అయిపోయింది కదండి. నేను దీంట్లో ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. చూసారా అండి, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా. దీంట్లో నేను కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు అన్నమాట, కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి సన్నాటుకులు అన్నమాట. ఇది నానబెట్టి ఉంచాను జస్ట్ 1 మినిట్ అన్నమాట. ఇది దీంట్లో యాడ్ చేసేస్తున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నానండి. అలాగే కొన్ని ఇవి ప్యారల్ యాడ్ చేసేస్తున్నానండి డైరెక్ట్. కొద్దిగా కారం యాడ్ చేసేస్తున్నానండి లైట్గా. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి అన్నమాట. సమోసాకి కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. సమోసా కర్రీ ఫ్యాన్ కింద చల్లారబెట్టాను. పిండిని ఈ విధంగా రౌండ్ బాల్ చేసుకొని పెట్టుకోవాలి. మైదా పిండి నానిందన్నమాట. ఇలా మనం రోటీ చేసుకోవాలన్నమాట. చపాతీ పిండి, చపాతీ రోటీ ఎలా చేస్తామో ఇది కూడా సమోసాకి మనం ఇలా టర్న్ చేసుకుంటూ సన్నగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. సైడ్స్కి లావు ఉండకుండా చూసుకోవాలన్నమాట మనము. ఎంత పెద్దగా అయితే వీలైనంత వరకు ఇలా మనం పెద్దగా చేసుకోవాలి. సైడ్స్కి ఏమి ఉండకూడదు అన్నమాట లావుగా. ఈ విధంగా చపాతీలాగా చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలన్నమాట. ఇలా మనం పెంక పెట్టుకొని కొద్దిగా లైట్గా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా లైట్గా కాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా లైట్గా కాల్చుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా లైట్గా కాల్చుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నమాట. ఇవన్నీ నేను రెడీ చేసుకున్నా. చూసారా అండి, మనం రొట్టె కాల్చుకున్నాం కదండి, వీటిని సైడ్స్కి మొత్తం కట్ చేసేయాలి నీట్గా.
నాలుగు సైడ్లు కట్ చేసేయాలి. ఇలా మధ్యలోకి కట్ చేయాలన్నమాట. ఇలా మధ్యలో కట్ చేసేసి దీని సైజు మనం అన్ని షీట్స్ రెడీ చేసుకున్నామండి. ఇలా అన్ని షీట్స్ రెడీ చేసుకున్నాము. ఇలా మిగిలిపోయినాయి కదండి, వీటిని పడేయకుండా మనం చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇలా చిప్స్ లాగా భలే టేస్ట్ ఉంటాయన్నమాట. ఇవన్నిటిని ఇలానే కట్ చేసుకొని మనం ఫ్రై చేసేటప్పుడు, సమోసా ఫ్రై చేసేటప్పుడు ఇవి వేసేయాలి. ఇలా మనం షీట్ తీసుకున్నాం కదండి, వీటికి మధ్యలో మనం ఇట్లా అనాలన్నమాట. ఇలా అనుకుంటే ఇక్కడ ఇది కార్నర్ మనం ప్రెస్ చేయాలి. ఇలా ఉంచిన తర్వాత వీటిని ఇక్కడ ప్రెస్ చేసిన దగ్గర ఇట్లా పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్స్కి మొత్తం మనం ఇది మైదా పిండిలో వాటర్ పోసి కలుపుకున్నాం కదండి, దీంతో మొత్తం దీనికి రౌండ్గా ఇలా పూయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత వీటిని ఇట్లా చేసేసేయాలి. ఇట్లా చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి మనం కర్రీ యాడ్ చేసేసుకుంటున్నామండి. కర్రీ దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. కర్రీ దీంట్లో యాడ్ చేసిన తర్వాత దీనికి రౌండ్గా ఈ మైదా పిండి పేస్ట్ పెట్టేయాలండి. మైదా పిండి మొత్తం రౌండ్గా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ముందు వచ్చేసి ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేసేసేయాలి. ఎక్కడెక్కడ ఓపెన్ ఉన్నాయో అక్కడంతా క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ క్లోజ్ చేయాలి, అలాగే ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇగో ఇలా చేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనము ఆయిల్ వేడైందనమాట, మనం సమోసాను వన్ బై వన్ వేసేసుకుందామండి. సిమ్లో పెట్టేసుకోవాలి పొయ్యి. మనము సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి వన్ బై వన్ వేసేసుకోవాలన్నమాట. ఫ్రై అయిపోయినాయండి, యూ టర్న్ చేసేస్తున్నాను. చూడండి సమోసాలు అన్నీ ఫ్రై అయిపోయినాయండి. చూడండి ఫ్రై అయిపోయినాయి సమోసాలు. తీసేయాలండి వీటిని. చూడండి సమోసాలు రెడీ అయిపోయినాయండి. ఆనియన్ సమోసా రెడీ అయిపోయిందండి. ఇదిగో చూడండి ఎంత బాగుందో, చిన్నగా లోపల చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి ఎంత బాగా ఉడికిందో లోపలంతా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సూపర్ టేస్ట్ అండి.